पातबस्ती वारं रोजुलुगा बोनाल जात्र जरुगुतोंदी अंदुलो भागंगा ओल्ड सिटी अम्मवार्लु शाकांबरी देविगा भक्तुलकु दर्शनमिच्चारु आनवायती प्रकारं प्रति एडादी पंडक्की नालुगु रोजुल मुंदु ओल्ड सिटी शाकांबरी उत्सवालु जरुगुतायि शाकांबरी देविनी दर्शिंचुकोवडानिकि बोनाल समर्पणकु वच्चिन भक्तुलतो पातबस्ती आलयालु किटकिटलाडायि పద్దెనిమిది వందల ఇరవయవ సంవత్సరంలో మీరాల మండిలో కొలువుదీరిన మహంకాళేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి హైదరాబాద్ లో శాకాంబరి పూజలు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభించారు. చండి హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. 3000 కేజీల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. महाकाली अम्मवारी आलयंलोनू శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఓల్డ్ సిటీలోని అన్ని ఆలయాల కంటే ఉప్పుగూడ అమ్మవారి ఆలయంలోని మహాకాళి తల్లికి గ్రేప్స్ తో చీర కట్టారు. 3 క్వింటాళ్ల కూరగాయలతో గుడిని అలంకరించారు. అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా పోటీ పడ్డారు. మీరాల మండితో పాటు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అక్కన్న మాదన్న ఉప్పుగూడ మహాకాళి बेल्ला मुत्यालम्मतो पाटु ओल्ड सिटीलोनी 27 पुरातन आलयाल्लो శాకాంబరి उत्सवालु जरिगायि. मीरालमंडी आलयंलो 3000 केजील कूरगायलतो अम्मवारिनी अलंकरिंचारु. सोशल डिस्टेंस पाटिस्तू भक्तुलकु दर्शनं कल्पिंचामन्नारु चेयरमैन गाजुल अंजय्य. ఉప్పుగూడలో మహంకాళీ దేవాలయంలో ఆషాఢ మాసం వచ్చింది అని అంటే ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం వారికి వారే సాట్ అనిపిస్తుంది. మనకు ఆశ్చర్యం అంటే ప్రతి పోయిన సంవత్సరం ఫోటో ఒకసారి గమనిస్తే దానికన్నా ఎక్కువ దివ్యకృతమైన అమ్మవారు అందంగా కనబడుతుంది. ఒక సంవత్సరం కన్నా ఒక సంవత్సరము ఆ విధంగా అలంకరణ కొనసాగుతా ఉంది. ఆ రోజుల్లో అమ్మవారు ఈ శాకాంబరి అలంకరణ ఎందుకు చేశారో అలా బాగా ఆలోచిస్తే ఈ భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పండించిన ఒక్కొక్క పంట అమ్మవారి మెడలో కనిపిస్తా ఉంది. ఈ రోజు శాకాంబరి రూప అలంకరణ లోపల మొదటి సంకల్పం అదే మా అందరిది కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ తరపున ఆ యొక్క సంకల్పం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఈసారి నిర్వహించడం జరిగింది. మళ్ళా ఈ అన్ని శాకాంబరి అలంకరణలో ఉపయోగించిన ఈ నైవేద్యాలన్నీ మళ్ళా ప్రజలకే మళ్ళా అమ్మ ఆశీస్సులతోటి ఇచ్చేసి సుమారుగా 25 నుంచి 30 కిలోల ఫ్రూట్స్ పండ్లను ఉపయోగించడం జరిగింది. మళ్ళా తర్వాత ఒక భారీ గజమాల పూల అలంకరణతోటి ఒక అమ్మవారిని అలంకరించడం జరిగింది. అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇలా అమ్మవారిని చూడడం సంతోషంగా ఉందంటున్నారు. ఎవ్రీ ఇయర్ అవుతది ఇక్కడ చూడడానికి వచ్చాం, దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం 3 బియ్యం పోస్తాం అన్నమాట, దర్శనం చేసుకుందామని. అత్తమ్మ వాళ్ళ మొక్కు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 బియ్యం పోస్తాం. పాతబస్తీలోని 18 ఆలయాల్లో అమ్మవార్లు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటల దాకా భక్తులకు దర్శనాన్ని కల్పించారు.